మనం ఎప్పుడైతే మన ఎయిమ్స్, మన దర్శనాలు, మన ఇష్టాలు, మన కోరికలను ఈ లోకంలో మనం నెరవేర్చుకుంటూ ఈ భూమి పైన ఒక స్థాయిని, ఒక స్థితిని, ఒక ఉనికిని కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంకనూ మనము గురి వైపుకు మళ్ళలేదు, దేవుని చిత్తం వైపుకు మళ్ళలేదు, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో అన్న సంగతిని గ్రహించుకున్నటకు తగిన మనసు ఇంకా మనకు రాలేదు అని అర్థం. ఎప్పుడైనా చూడండి, దేవుడు నాకు అది చేస్తాడు అనుకున్నాను, దేవుడు నాకు ఇది చేస్తాడు అనుకున్నాను, ప్రభు నన్ను రానున్న దినాల్లో గొప్ప ఉద్యోగం నాకు ఇవ్వాలి, ప్రభు రానున్న దినాల్లో నన్ను గొప్ప ఉన్నత స్థితిలో పెట్టాలి, మరి ఈ లోకంలో అనేక గొప్ప సంగతులు మేము సాధించాలి అనేటువంటి అనేక తలంపులు మనం మన జీవితాల్లో కలిగి ఉంటాం. కానీ మరి అదంతా కూడా దేవుణ్ణి మనము అడ్డు పెట్టుకొని ఈ లోకంలో మన ఉనికిని మనం కనుగొనుటకు మనం చేసే ప్రయత్నాలు. ఎప్పుడైతే మన దర్శనం వైపుకు, మన గురి వైపుకు, ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న స్థితి వైపుకు మనం పరిగెత్తుతున్నంతకాలం ఇంకా మనము దర్శనము లేకుండా తిరుగుతూ ఉన్నాం, ఇంకా మనము గురి లేకుండా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మరి నువ్వు ఒక ఉద్యోగిగా ఉండొచ్చు, ఒక స్టూడెంట్గా ఉండొచ్చు, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, కానీ నీ గురి ఎటువైపు ఉంది? తాత్కాలికమైనవి సంపాదించినట్లు క్రీస్తును దేవుడిగా పెట్టుకున్నావా, లేదా క్రీస్తులో ఉన్నవి సంపాదించుకున్నటకు క్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావా? చూడండి, రెండు రకాలుగా మనుషులు ఉంటారు. ఒకరు దేవుణ్ణి వాడుకునే మనుషులు, ఇంకొకరు దేవుని చేత వాడబడే మనుషులు. దేవుణ్ణి వాడుకునే మనుషులు దేవుణ్ణి వాడుకుంటూ ఈ లోకములో ఉన్నవన్నీ సంపాదించాలనుకుంటారు, కానీ దేవుని చేత వాడబడేటువంటి వారు శాశ్వత కాలము ఉండేటువంటి దేవుని ఈవులన్నింటినీ పొందుకుంటారు, సంపాదించుకుంటారు. నిజమైన గురి ఏంది అనంటే క్రీస్తును సంపాదించే గురి మనం కలిగి ఉండాలి. ఈ లోకములో వ్యర్థమైన ప్రయాసలు మనము మానుకొని క్రీస్తులో మనల్ని మనం వెతుక్కొని ఒక దర్శనము కలిగి, ఆయనలోనే దర్శనం ఉంది, ఆయనలోనే చిత్తం ఉన్నది, ఆయనే సమస్తం, మనం వెతుకుచున్నదంతా ఆయనలోనే ఉండి ఉన్నదన్న సంగతిని గ్రహించి ఆయన ఎవరో తెలుసుకొని ఆయనను మనము వెంబడింపాలి. అప్పుడే మనము నిజముగా గురి కలిగినటువంటి వారం. గురి లేనటువంటి వారికి, గురి ఉన్నవారికి ఇదే అండి తేడా. గురి ఉన్నవారు క్రీస్తుని వెతుకుతారు, గురి లేని వారు లోకంలో వారి స్థితిని వెతుక్కుంటారు. వారికి లోకమే దేవుడు, గురి ఉన్నవారికేమో క్రీస్తే దేవుడు. ఒకవేళ మన పరిస్థితి ఆత్మీయులుగా క్రైస్తవులుగా ఉంటూ మనము క్రీస్తుని వెతుకుతున్నామా లేదా దేవుడు చేసిన సృష్టిని వెతుకుచున్నామా అన్నదే మనము ఆలోచించాలి.